गुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कांताय कल्याण निधये निधयेऽर्थिनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलम्। मंगलम् कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम्। अंदर की नमस्कार। ఈరోజు మనం 2/7/2022 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాగం తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। కాస్త సంయమనం పాటించండి, హడావుడి నిర్ణయాలు తీసుకోకండి। విద్యార్థిని విద్యార్థులు కానీ ఈరోజు ప్రాంగ నియమకాలు ఏమైనా ఇంటర్వ్యూలున్నా హడావుడు లేకుండా ఉండండి, కాస్త కంగారు పడకండి, ప్రశాంత చిత్తంతో ఉండే వల్లే మీకు మంచి ప్రయోజనం లేదా నష్టాన్ని పొందుకుంటారు। ముఖ్యంగా ఈ ఉద్యోగార్థులై వెళ్తున్నటువంటి వ్యక్తులు ఏమైనా ఇంటర్వ్యూ వెళ్తున్న వాళ్ళందరూ కూడా బాడీ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఏ సబ్జెక్ట్ మీకు కమాండ్ ఉందో ఆ సబ్జెక్ట్ గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించండి। సోషల్గా అన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నా మీ సబ్జెక్ట్ మీదనే, ఆ కంపెనీ వాళ్ళకి ఏం కావాలి, ఆ కంపెనీ పూర్వాపరాలు తెలుసుకొని, ఆ కంపెనీలు ఏ మోడ్యూల్లో జాబ్స్ నిర్వహిస్తున్నారు, దాంట్లో మీకు నిష్ణాతులు ఎంత ఉన్నారు, ఆ విషయాన్ని అవగాహన తీసుకుంటే తప్పకుండా మీకు సక్సెస్ అవుతారు లేదా ఇబ్బందులు పడే అవకాశాలు। ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి। విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, సోదరుల మధ్య విభేదాలు, సోదరులతో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, అల్పమైన విషయాల గురించి గొప్పగా చెప్పుకోవడం, దాని గురించి బాధపడడం, అల్పమైన వాటి గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, లేనిపోని వ్యక్తిగత దూషణలు చేసుకోవడం, మీ వాహనానికి ఇంకొకరికి ఇవ్వడం, ఇంకొకరి వాహనాన్ని నడపడం, దొంగలకు చేయూతనివ్వడం, గర్భిణీ స్త్రీలు అప్రమత్తమైపోవడం, ఈ ప్రేయసి ప్రియులు జుగుప్సాగరమైన వీడియోలు షేర్ చేసుకోవడం, దానివల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాలు, ఎల్ఐసి మెడికల్ గురి మేనేజర్లకి, వైద్యులకు, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు నిరాదరణ అవమానాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీదొడలు, పూజా ద్రవ్యాల వారికి ఇబ్బందికర వాతావరణం, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ నష్టాలు, సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశం, మహిళా మహిళలు ఇబ్బందులు పడే చుట్టూ కనబడుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి। ప్రశాంతత లేకపోవడం, హడావు నిర్ణయాలు, కంగారు, విద్యార్థి విద్యార్థికి అభాస పాలయ్యే అవకాశాలు, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది, విదేశీ ప్రయాణాలు, స్వదేశీ ప్రయాణాలు మంచిది కాదు, రైతులు మోసపోయే అవకాశాలు, నకిలీ విత్తనాల బిడద లేదా అధిక వర్షం వల్ల పంట మునిగిపోవడం కూడా జరుగుతోంది। మందడి సరిగ్గా చేసుకోండి, అంటే ఈ యొక్క హద్దులు ఉంటాయి, పొలం హద్దులు, నీళ్లు వెళ్ళిపోవడానికి సరిగ్గా చూసుకోండి, దానివల్ల రైతులకు క్షేమం చేకూరే అవకాశం ఉంటుంది। అలాగే సినిమా పరిశ్రమ నష్టాలు, కళాకారులకు, క్రీడాకారులకు అవమానాలు, మత్స్యకారులకి హెచ్చరిక చెప్పబడుతోంది, సముద్రంలోకి వెళ్ళకండి, ప్రమాదాలు తెచ్చుకోకండి। ఈ రాశి వర్గంతో కూడా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి। షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో, లాటరీ వల్ల, జూదం వల్ల, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త। ఈ రాశి వారికి ఉదయం 10:06 నుంచి 11:01 మధ్యకాలంలో, తిరిగి 1:48 నుంచి 3:10 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। వీరికి 6 అంకెను దృష్టిగా చెప్పవచ్చును, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి। ధనయోగం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, లాటరీల వల్ల, జూదం వల్ల కానీ, ఉద్యోగంలో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం। మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, వస్త్ర పరిశ్రమ, దర్జీ పని, చేనేత కార్మికులకి శుభయోగాలు। ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెజిన్, షూ పరిశ్రమ, టైల్స్, టైళ్ల పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి। మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచెల్ల వారికి లాభం, సినిమా పరిశ్రమల అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభం, రాజకీయులకు మంచి పదవి ఖాయం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతో వారికి అనుకూలత, ఆర్థిక లాభాలు, కన్స్ట్రక్షన్, రిజిస్టర్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, కోర్టు తగాదాల సమస్య పోతున్నాయి, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేసిపిలో సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, దేశ విదేశాల్లో పర్యటన, విదేశాలు ఉన్న వారికి స్థిరమైన నివాసాన్ని పొందుకునే శుభవార్త వినడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి। ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభమైపడుతుంది, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి। ఈరోజు మీకు అత్యంత శుభదాయకంగా చెప్పబడుతోంది, వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి ఫలితాలు కూడా కాస్త కంగారు కలిగించే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి।
అనవసర వివాదాలు, చికాకులు, కోపము, అనవసర ప్రయాణము, విద్యార్థిని విద్యార్థికి విద్యా నష్టం, ఉద్యోగస్తునికి ఉద్యోగ భంగం, పనికి మాలిన ప్రసంగాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, డబ్బు విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, మీ వస్తువుల్ని వాహనాన్ని ఇతరులకు ఇవ్వకపోవడం మంచిది. ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, జ్యోతిష్య పండితులు, కులవృత్తుల వారికి అగౌరవము. విద్యార్థి విద్యార్థి విద్యా నష్టం. ఐఎల్స్, జిఆర్ఈ, టోబిన పరీక్షల్లో అనుత్తీర్ణులైన అవకాశాలు. విదేశీ ప్రయాణం మంచిది కాదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తీర్థయాత్ర కూడా మంచిది కాదు. టైల్స్ వ్యాపారం, టైల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, గ్యాస్ సంబంధ వ్యాపారం, ముద్రణాలయ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికులకి, దర్జీ పని చేసేవారికి ఇబ్బందులు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వచ్చే అవకాశం కనబడటం లేదు. రైతులు మోసపోయే అవకాశాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టం. నర్సరీ పూజా ద్రవ్యాల వారికి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో ప్రమాదాలు, రసాయన కర్మాగారాలు ఇబ్బందులు, ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం, కార్మిక సోదరులకి నష్టం, ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఐరను, మైనింగ్ వ్యాపారాలు తీవ్ర నష్టం. అనుకోని ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణం మంచిది కాదు. ఆర్థిక నష్టాలు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే అవకాశం. దుస్సాహసాన్ని చేయకండి, ప్రమాదాన్ని పొందుకోకండి. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపానం చేసి డ్రైవింగ్ చేయడం వల్ల మీకు ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. డ్రైవర్లు, పెయింటర్లు అప్రమత్తంగా ఉండండి. విద్యుత్ వాహక వల్ల ప్రమాదం జరిగే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పనిచేసేవారు జాగ్రత్తగా ఉండండి. రైతులు కూడా కాస్త విద్యుత్ తీగల గురించి ఆలోచించండి. కాస్త మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 7:56 నుంచి 9:13 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, మాతాపితృల సౌఖ్యము, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ఆత్మీయుల కలియక ఆనందాన్ని కలిగించడం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం, ఆత్మీయుల కలియక, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహమణి ఏజెంట్లకి అనుకూలవంతన శుభస్థితి, వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, వాస్తు ప్రకారం ఇంటిని అలంకరించుకోవడం లేదా వాస్తు ప్రకారం ఇంటిని మార్చుకునేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులవ్వడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్రవ్యాలకి, పెట్రోలియం, బేకరీ, నూనెత్పత్తిదారులకి లాభవంతమైన శుభస్థితి, ఆధ్యాత్మిక చింతన, యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, సోదర మైత్రి, అలాగే స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు, ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి ఆదరణ, ఆనందయోగం, కన్సల్టెన్సీ ఆధారపడి విదేశాన్ని, మ్యారేజ్ బిరుమి ఆధారపడి వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే అవకాశం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకునే శుభయోగం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈరోజు అనేక రకాల శుభవార్త స్థితి పొందుకునే అవకాశాలు బలం కనబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి ఫలితాల విధంగా ఉన్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, నిన్నటి ఫలితాలే దాదాపుగా వీరికి పునరావృతమయ్యే అవకాశం. అంటే ఈ 2 రోజులు, నిన్న, ఈరోజు, 2 రోజులు కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. మద్యపాన విషయంలో, వాహనం విషయంలో వేగము, కోపము, అసహనము, ఈ వేగము, కోపము రెండు కూడా మీకు అగ్ని ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. కార్మిక సోదరులు, ఫార్మా ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారు చాలా అప్రమత్తంగా ఉండండి. పెద్ద ప్రమాదం జరిగే సూచనలు కూడా కనపడుతున్నాయి. అంటే ఎవరు చూసి చెప్తున్నా అనేది, నేను సింహరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ సిమెంటు, ఫార్మా ఇండస్ట్రీకి అధిపతులుగా ఉన్న యజమానులైనా, ఈ రాసినటువంటి కార్మిక సోదరులు అందులో పనిచేస్తున్న ఇద్దరి మూలకమైనటువంటి నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ రాశి వారు ఆ యొక్క బాయిలర్ని సరిగా చూడకపోవడం, అవి రియాక్టర్స్ అన్ని కూడా పేలిపోవడానికి కారణకులు కార్మికులు అవుతారు. ఒక కార్మికుడు అయినటువంటి తప్పు పని మిగతా కార్మిక ప్రభావం పడుతుంది. యజమానైనా సరే, అంటే వారి వల్ల జరిగిన ప్రమాదాలు, అంటే ఇలా మనం చూసుకోవాలి జాతకాలంటే. కాబట్టి మన వల్ల ఇంకొకరికి కూడా ప్రమాదం జరుగుతుంది. సార్ మరి వేరే రాశి వాళ్ళకి బాగున్నోడికి ఈ రాశి వాడి వల్ల ప్రమాదం వస్తే వీడిని చచ్చిపోతాడు, వీడికి ఎందుకు ప్రమాదం జరుగుతుంది? అందుకే దుష్టతో దూరవర్జిత,
దుష్టులకి దూరంగా ఉండాలని చెప్పి స్వామి అందుకే మరి ఒక కథ కూడా ఆ మధ్య ఒక యూట్యూబ్లో కథ కూడా వచ్చింది చెప్తాను తప్పకుండా ఇందాక కూడా మీకు నిన్న కూడా సింహరాశికి ఎక్కువసేపు చెప్పాను ఇవాళ కూడా చెప్పాల్సిన అవకాశం ఉంది నాకు ఒక బస్సులో అందరూ ప్రయాణం చేస్తుంటారు అది పెద్దవాళ్ళు చెప్పిన కథనే అది కథనే కానీ నిజమే అది అందులో 50 మంది ఉంటారు వాళ్ళు వెళ్తున్న ప్రతి చోట పిడుగుపడుతూ ఉంటుంది బస్సు కూడా ఆపుతూనే పోతుంది ప్రమాదం జరుగుతుందని చెప్పేసి అందరూ ఏమంటారు మనందరం ఒక్కొక్కళ్ళు దిగుదాం బయటికి వెళదాం పిడుగుపడితే వాడి మీద పడుతుంది వాడు పోతాడు అంటారు సరే ఒక్కొక్కళ్ళు దిగుతుంటారు అందరూ దిగుతుంటే ఎవరి మీద పిడుగుపడదు మళ్ళీ వచ్చి బస్సులో కూర్చుంటారు లాస్ట్ ఒక్కడు మిగులుతాడు ఇక నువ్వే మొత్తానికి దరిద్రుడివి అని చెప్పేసి వాడిని బయటికి పంపిస్తారు వాడు బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళిన పిడుగు వచ్చి బస్సు మీద పడుతుంది బస్సు దగ్ధమవుతూ అందరూ వాళ్ళందరూ కూడా స్వర్గస్థులు అయిపోతారు ఆ ఒక్కడు మాత్రమే బతుకుతాడు అంటే ఒకడు పుణ్యం చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా పుణ్యం ఎలాగైతే ఆపాదించబడుతుందో పాపాత్మలతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పుణ్యబలాన్ని కోల్పోయి పాపాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ వల్ల కూడా ప్రమాదం అయితే వీడికి ఏమవుతుంది తాత్కాలికమైన ప్రమాదం జరుగుతుంది శాశ్వత ప్రమాదం కాదు ఆ చెడ్డవాళ్ళకి శాశ్వత ప్రమాదం జరుగుతుంది చెడ్డవాళ్ళంటే సుమా జాతకంలో చెడుగా ఉన్నట్టు గ్రహస్థితి ఉన్నప్పుడు మాత్రమే చెడ్డవాళ్ళు ఎవరు కూడా చెడ్డవాళ్ళు ఉండరు అందరూ మంచివాళ్ళే పరిస్థితుల్ని బట్టి చెడ్డవాళ్ళుగా మారుతారు సరే ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే చెడ్డవాళ్లతో మీరు దూరంగా ఉండండి అని చెప్పడం కోసం ఇలా మనకి ఏదైనా ప్రమాదం జరగవచ్చును షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కూడా నష్టము పాడి పరిశ్రమలో పౌరులు ఇబ్బందులు కలిగే అవకాశాలు వేద పండితులు పురోహితులకి బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి నిరాదరణ రైతులు మోసపోయే అవకాశం పూలు పళ్ళు కూరలు పండించే వారికి నష్టాన్ని పొందుకోవడం వస్త్ర చేనేత దర్జీ పనిచేసే వారికి ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకారుల క్రీడాకారులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి ఈ రాశి వారు తప్పనిసరిగా భగవద్గీత శ్లోక పారాయణాలు 1-9 అధ్యాయాలు చదవలసిందే నిన్న కూడా 1-9 అధ్యాయాలు చెప్పాను ఇవాళ కూడా 1-9 అధ్యాయాలు చదవండి విష్ణు సాధన పారాయణ చేయండి కందులు బెల్లము దానంగా ఇవ్వండి తెల్లని వస్త్రాన్ని కూడా దానంగా ఇవ్వండి దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉదయం 7:36 నుంచి 9:47 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి 4 అంకెను దృష్టిని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారికి అదృష్టం బ్రహ్మాండంగా ఉంది ధనం ఆనందం ఆత్మీయ కలయిక అన్యోన్య దాంపత్యం విడిపోయినటువంటి దంపతులు కూడా శాశ్వతంగా కలగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి వాళ్ళు చేసిన పొరపాటు వాళ్ళు సర్దిద్దుకుంటారు ఒకవేళ విడాకులు వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ కలిసే అవకాశం దీనికి ఒక ఉదాహరణ మనకి జూన్ 28వ తేదీ పేపర్లో ఒక న్యూస్ చూసాం మనం 20 ఏళ్ళప్పుడు 25 ఏళ్ళప్పుడు కలిసి విడిపోయారు 56 ఏళ్ళప్పుడు కలిశారు దంపతులుగా భగవంతుడి మాయ ఇది 56 ఏళ్ళప్పుడు కలవడం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది నాకు ఆ సమయంలో వాళ్ళిద్దరు మాత్రమే ఒకరినొకరు షేర్ చేసుకునే విషయాలు చాలా ఉంటాయి అది కదా భగవంతుని మాయ అలా జాతకంలో ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది అంటే మేము చెప్తున్నా నేను ఇద్దరు చెప్తుండేవాడిని ఎప్పుడైనా కలవచ్చు అని చెప్పేసి అలాగే మనకి మన యొక్క సుప్రీంకోర్టు సీజే గారు ఒక దంపతులతో మాట్లాడి విడాకుల వరకు లేకుండా ఆ దంపతులు కలిపేశారు ఆయన 20 ఏళ్ళ తర్వాత విడాకుల కేసు 20 ఏళ్ళ తర్వాత అది సో కాబట్టి అలాంటివి మళ్ళీ మళ్ళీ పునరావృతమై మనుషులల్లో సుహృద్భావన ఏర్పడి ఆనందంగా కలిసి ఉందాం పోయేదేముంది విడిపోయి ఇద్దరం కూడా అసౌకర్యాన్ని అసుఖాలు పొందుకోవడం కన్నా ఇద్దరు కలిసి ఉండి సుఖాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అన్న భావనతో రేపు తరం వారు కూడా వీళ్ళని తూసి తెలుసుకొని సుఖవంతమైన జీవనాన్ని పొందుకుందాం తప్పుల్ని సరిదిద్దుకుందాం అనేటువంటి భావన ఇప్పుడు 10th ఫెయిల్ అవుతున్నాం ఇన్స్టెంట్ రాస్తున్నాం ఇన్స్టెంట్లో కూడా ఫెయిల్ అయినాం సప్లిమెంట్ రాస్తున్నాంగా అలా మన తప్పులు సర్దిద్దుకుంటే మన పరీక్షలు పాస్ అవుతున్నాగా జీవితంలో చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటామా ఆ తప్పులు సర్దిద్దుకొని మళ్ళీ మన జీవితాలను అభివృద్ధి చేసుకోలేమా అలాంటి సుహృద్భావ వాతావరణం ఈరోజు మీకు ఏర్పడే అవకాశం ఉంది అందువల్ల వీళ్ళు ఎవరైనా సరే కలిసి ఉండగలిగే అవకాశం సత్సంతాన ప్రాప్తి కృత్రిమ సంతాన ప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి ధనయోగము ఐశ్వర్యము విద్యాలాభము పోటీ పరీక్షల విజయం ఐఎల్స్ జిఆర్ఐ 2 పరీక్షల విజయం విదేశీయాన్ విదేశాల సుస్థిర స్థానం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో మైనింగ్ వ్యాపారంలో లాభాలు గడించే అవకాశాలు కారుణ్యమగల ఉద్యోగాన్ని పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్లో ఉన్నతోద్యోగ ప్రాప్తి ధనయోగం ఐశ్వర్యం విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం బంధుమిత్రులతో సమాగమం ఆనందయోగం ఐశ్వర్యాన్ని పొందుకోవడం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం సోదర మధ్య మైత్రి కోట్టి వేదాలు అనుకూలంగా మారడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాటరీ వల్ల జూదం వల్ల లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిషపునికి ఆదరణ వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహమణి జంటకి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజలు చేపల వారికి లాభం సినిమా ఇండస్ట్రీలో అభివృద్ధి ఖాయం కళాకారుల క్రీడాకారులకి లాభవంత స్థితి రాజకీయ రంగంలో మంచి పదవి లభించడం సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు మహిళా మండలికి లాభాలు విద్యార్థి విద్యాలాభం ఉద్యోగత్తులకి ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం సమస్త కార్యసిద్ధిని పొందుకునే అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి
ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అదొక్కటే వీరికి ఇబ్బంది కలిగిన సూచనలు కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నంలో కాస్త ఇబ్బంది కలగవచ్చును. ఉద్యోగంలో మాత్రం వీరికి ఎటువంటి శుభవార్తలు పొందిన అవకాశం లేదు. విదేశాల్లో కూడా ఉద్యోగ ప్రయత్నంలో కాస్త ఈరోజు అటువంటి ప్రయత్నం చేయకపోవడం మంచిది. ఉద్యోగంలో ప్రయత్నాన్ని చేయకండి, ఈరోజు మీకు సెట్ అవ్వదు. ఇంటర్వ్యూ ఉన్నా సరే, ఒకవేళ ఇంటర్వ్యూస్ కనుక మనం పోస్ట్ పోన్ చేసుకోగలిగితే పోస్ట్ పోన్ చేసుకోండి. లేదనుకుంటే కనీసం ఇంటర్వ్యూకి వెళ్తే అనుభవం వస్తుంది కదా అన్న భావనతో వెళ్ళండి. ఇంత కరెక్ట్గా ఇంత గట్టిగా చెప్తున్నారు సార్, ఏంది మనకు ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నాం అంటే, మీరు నిన్నటి రోజున సరైన దృక్పథంతో మీరు రెడీ అవ్వలేదు, కాస్త ఈరోజు బెరుకుగా ఉండడము, కన్ఫ్యూజ్గా ఉండడము, అసమర్థత ఉందేమో అనుకోవడము, దానివల్ల నష్టపోతారు. లేదు, నేను సమర్థవంతంగా ఉంటానని చెప్పండి, తల్లిదండ్రులకి పాదసేవ చేయండి, ఈరోజు గెలవగలుగుతారు. భగవంతుని నిశ్చల విశ్వాసాన్ని ఉంచండి, ఈరోజు గెలవగలుగుతారు. కానీ నమ్మకం లేకపోవడం, తొందరపాడుతనం, నిద్రలేమితనం, అతి ఆలోచనలు, ఊహాత్మకం, ఊహల్లో ఎక్కువగా మీరు ఉండడం, ఆకాశంలో విహరించడం, దానివల్ల ఈరోజు మీకు అన్ని పనులు ఆలస్యం అవడం లేదా వక్రీయించబడడం లాంటివి జరుగుతాయి. దానివల్ల ఫలితం ఉండదు అనే విషయాన్ని గుర్తించండి. విద్యార్థులు కూడా పూర్తి అవగాహన, దానివల్ల మీరు నిబద్ధత ఉంటేనే లాభం ఉంటుంది లేదా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యామోహం ఎక్కువగా ఉంటుంది, విచ్చలవిడతలు ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య, ప్రేయసిపిల్ల మధ్య జరిగేటువంటి తప్పుడు పనులు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అక్రమ సంబంధాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. బాబా ఇంత భయంకరంగా చెప్తున్నాడు, మాకు అసలు మేము చూస్తా చూడాలంటే భయం వేస్తుంది. తప్పకుండా నన్ను చూడకుండా మీరు నన్ను అన్సబ్స్క్రైబ్ చేయవచ్చును, ఎటువంటి ఇబ్బంది లేదు. భయపడే వాళ్ళకి నన్ను చూసే అసలు అధికారం ఇలా అసలు అటువంటి అర్హత లేదు. భయపడుతూ చూసే వాళ్ళకి నా అర్హత లేదు. ఆ విషయాన్ని నేను ఇలా జరగడానికి అవకాశం ఉందంటే ఏమిటి, ప్రికాషన్ తీసుకోమని చెప్తున్నా నేను. తల్లిని సేవ చేయండి అయ్యా, చాలు. మీ అమ్మ నాన్నలు కాళ్ళు కడిగి నమస్కారం చేయండి, తర్వాత దేవుడు నమస్కారం చేద్దరు. కానీ ఫస్ట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇది ఫాలో అవ్వండి. అది ఏ కులం వాడు కానీ, ఏ మతం వాడు కానీ, ముందు తల్లిదండ్రులు గౌరవించిన వాడు ఇంకా ఇంకోటి గౌరవిస్తాడు. వాళ్ళ సేవ చేయండి, ఇవన్నీ మీకు అనుకూలంగా మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి. ఇది కదా నేను చెప్పేది. ఏదేమైనా ఈరోజు మీకు కోర్టు వ్యవహారాలు కానీ, బయట వ్యవహారాల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యపాన సేవన చేయడం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు కూడా ఈ చేపల వేడి వెళ్ళేటప్పుడు మద్యపాన సేవన చేయడం, అది కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతో వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఇలాంటి వ్యాపారంలో అంటే ఆయా వర్గాల్లో అన్ని రంగాల్లో కూడా ఎక్కడో దగ్గర ఇబ్బంది కలిగి ఏదో రకంగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. రైతులు మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాలు బెడద, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇండస్ట్రీలో ప్రమాదాలు పొందడం, కార్మికులు జారిపడడం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, అనేక రకాల ఇబ్బందులుగా ఇక్కడ పడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఉదయం 10:37 నుంచి 12:04 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఆనందయోగం, ప్రయాణ లాభం, ముఖ్యంగా విదేశీయానం, చిత్రనిర్మాణ రంగంలో లాభాలు పొందుకోవడం, దర్శక నిర్మాతలకి నటులకి గొప్ప అవకాశాలు అందుకోవడం, 10 మందిలో గొప్పగా కీర్తించబడడం, 10 మందిలో కలిసిమెలిసి ఉండడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పరిమితవడం, విదేశాలకు వెళ్ళిన నిమిత్తం మీరు రాస్తున్న పరీక్షల్లో ఐఎల్ఎస్, జిఆర్ఈ, టోపీ లాంటి పరీక్షలు విజయం, డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారేటువంటి శుభవార్త వినడం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు వ్యాపారంలో లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపడుచుల వారికి లాభం, ఈవెంట్ మేనేజర్కి, బోరుబావు తోవి వారికి అనుకూలత, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమల్లో అనుకూలవంతమైన శుభస్థితి, చిట్ ఫండ్స్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో అభివృద్ధి, ముద్రణాలయము, గ్యాస్ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి, నర్సరీ తోటల వారికి, పూజా ద్రవ్యాల వారికి అభివృద్ధి బాగా ఉంటుంది, రాగి, ఇత్తడి, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఫార్మా సిమెంటు, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, కార్మికులకు అనుకూలత, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మహిళా మండలికి లాభం,
వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్యపణకి ఆదరణ ఆత్మీయుల కలిగి ఆనందం కలిసి సకాల సుభోజనం ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరగడం అలాగే వైద్యుల వేద బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మేనేజర్లకి శుభయోగాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత చాలా మంచి ప్రయోజనం కలిగించే వ్యాపార ప్రయాణం విదేశీ ప్రయాణం తీర్థయాత్ర ప్రయాణం ఆనందాన్ని ప్రశాంతతని సమస్త కార్యసిద్ధిని కలిగిస్తుంది స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు సోదరులతో సఖ్యత కుటుంబ సభ్యులతో అనుకూలత ప్రశాంతమైన చిత్తం అన్నీ మరిచిపోయి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలను పొందుకుంటారు అటువంటి శుభమైన రోజుగా మీకు చెప్పబడుతుంది వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి అవమానం అపవాదులు నిన్న ఎంతగా ఉన్నత స్థాయి శుభ ఫలితాలు ఉన్నాయో ఈరోజు అటువంటి నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి మధ్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టం ఫైనాన్స్ చిట్ఫండ్ వ్యాపారంలో ఇబ్బందులు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త ఈ రాశిలో ఉన్నటువంటి చిట్ఫండ్ ఫైనాన్స్ సంస్థ వ్యవస్థలో ఉన్నటువంటి యజమానులు కానీ అందులో డబ్బులు దాచుకున్న వ్యక్తులు కానీ మోసపోవడమో మోసం చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది రెండు మీకు వినాశనాన్ని కలిగిస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్టుగా ఉంటుంది కాబట్టి నియమ నిబద్ధతలు పాటించడం చాలా మంచిది విద్యార్థిని విద్యార్థి విద్యా నష్టం ఉద్యోగత్రికి ఉద్యోగ భంగం లంచగొండులుగా పట్టుబడడం సెలవే కదా ఇవాళ బ్రహ్మాండంగా మనం పూర్తి చేసుకోవచ్చు బ్యాంకు లావాదేవీలు ఏదో చేసుకోవచ్చు మనం రెండవ వారం మనకి రెండవది ఫస్ట్ శనివారం కదా కాస్త మనకి కొన్ని సంస్థలకు సెలవులు ఉంటాయి బల్ల కింద చేయబెట్టవచ్చు తీవ్ర ప్రమాదం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థికి విద్య ఉద్యోగ వ్యాపార నష్టాలు ప్రయాణాల నష్టాలు కలిగించడం సెల్ ఫోన్ డ్రైవింగ్ మద్యపాన సేవన చేసి డ్రైవింగ్ చేయడం డ్రైవింగ్ రాని వాడికి పెద్ద వాహనాలు డ్రైవింగ్ ఇవ్వడం వాళ్ళతో పాటుగా ఇంకొంతమందికి కూడా ప్రమాదం కలిగించే అవకాశాలు జాగ్రత్తగా ఉండండి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ బోర్బౌల్ వారికి ఈవెంట్ మెయిన్ వారికి తోలు పరిశ్రమ రెగ్జిన్ షూ పరిశ్రమలో చేనేత కార్మికులకు వస్త్ర వ్యాపారం దర్జీ పనిచేసే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి నష్టం జ్యోతిష్యపరానికి అవమానాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజర్లకి వైద్య వైద్య బృందాల వారికి నష్టము అవమానము ఆర్థిక నష్టము చికాకులు లేనిపోని కొత్త వాటిలో తలదూర్చడం నష్టాన్ని పొందించుకోవడం మాట తిరిగి బాగలేకపోవడం వల్ల వైద్యుల చేత లేదా కస్టమర్ చేత అవమానాలు పొందుకుంటారు జాగ్రత్తగా ఉండండి అలాగే మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పసుపు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి సినిమా పరిశ్రమల్లో కళాకారుల క్రీడాకారులకి ఇబ్బందులు అవమానాలు ఆస్తి నష్టం ఆర్థిక నష్టం రాజకీయ రంగంలో పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశాలు అనుకోని రుగ్మతలు బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నంలో ఇబ్బందులు ఉంటాయి ప్రాంగ నియామకాలు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు సరి అయినటువంటి క్రమశిక్షణగా ఉన్నప్పుడు మాత్రమే మీకు అనుకూలత పోటీ పరీక్షల్లో కూడా పూర్తి స్థాయి నిబద్ధత మిమ్మల్ని మీరు మాత్రమే సర్దిద్దుకోగలిగే అవకాశాన్ని వినియోగించుకోండి లేదా అనుత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పనికి మాలిన ప్రసంగాలు బలవంతపు ఆర్థిక విషయాలు వెసులుబాటు లేకపోవడం అంటే అనవసరంగా ఖర్చులు పెట్టడం విలాసవంతంగా గొప్పల కొరకు ఖర్చు పెట్టి నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రణాళిక లేని వ్యయం మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది కొంత సామెత ఉంది ఎవరైనా గొప్పవాళ్ళంటే సరైన పద్ధతిలో ఖర్చును పెట్టగలిగేవాడు సమర్థవంతమైనటువంటి వ్యాపారవేత్త అవుతాడు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం సరైన పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టగలిగేవాడే మంచి వ్యాపారవేత్త అవ్వగలడు వాడు మాత్రమే కొన్ని వేల కోట్లు సంపాదించగలడు సరైన ప్రణాళిక లేకపోతే నష్టం కలిగే అవకాశం ఏదేమైనా దేశ విదేశాలు పెట్టడం మంచిది కాదు తీర్థయాత్ర కూడా నష్టాన్ని కలిగిస్తుంది సోదరుల మధ్య విరోధము కోర్టు తగాదాలు ఇబ్బంది కలిగించడం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం ఆర్థిక నష్టాన్ని పొందుకోవడం అలాగే కర్షకులకి నష్టాలు పంట సరిగా పండకపోవడము లేదా నకిలీ విత్తనాల వల్ల కర్షకులు మోసపోయే అవకాశాలు ప్రభుత్వ అధికారులు నష్టపోతారు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ నష్టం ఇతరుల మీద ఆధారపడి నష్టము కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి తస్మా జాగ్రత్త ఈ రాశి వారి అంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు భగవద్గీత శ్లోక పారాయణాలు అలాగే లలిత సహస్రనామ పారాయణం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం వల్ల చాలా మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవచ్చు ఈ రాశి వారికి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 13 నిమిషాల మధ్యకాలంలో తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు తిరిగి సాయంత్రం 5 గంటల 50 నిమిషాల నుంచి 7 గంటల 11 నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి 4, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ఆనందమే ప్రశాంతమైన జీవనం ఉత్తమ స్థాయి విద్యార్థిగా ఉత్తమ స్థాయి ఉద్యోగిగా అవార్డు అందుకునే అవకాశం
విదేశాల్లో విద్యాభివృద్ధి, మంచి కళాశాల ప్రవేశం, వాహన యోగం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు గడించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి శుభయోగాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందయోగం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయాలు శుభాన్ని కలిగిస్తాయి. ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాలు కానీ ఇతరులకు ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చేసుకోగలిగే అవకాశాలు. ప్రేయసి పిడమ సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం, అన్యోన్య దాంపత్యం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, విద్యార్థిని విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా పరిశ్రమలో మంచి లాభాలు పొందుకుంటారు. రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. పాడి పరిశ్రమలో పౌట్ అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం మీ వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారం, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే శుభయోగం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారాలనుకుంటున్నారా, ఈరోజు ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూ అంటే తప్పకుండా అటెండ్ అవ్వండి. సంస్థ నుంచి సంస్థకు మారవచ్చును. బెటర్ ప్యాకేజ్ పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, బిట్కాయిన్స్, క్రిప్టోకరెన్సీ, జూదం వల్ల కానీ లాటరీల వల్ల కానీ ధనప్రాప్తి పొందుకోవచ్చు. బట్ చట్ట వ్యతిరేకమైన వాటిల్లో పాలు పంచుకోకండి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉండడం, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, పసుపు, మినపగుళ్ళ వ్యాపారంలోను లాభాలు గడించవచ్చును. మత్స్యకారులకి మత్స్యంపద, రొజలు, చేపచ్చల లాభం, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మహిళా మండలకి అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారత్తులకి వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వస్తుంది, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, బ్యాంబు డిపో, బాణసే కర్మాగారంలో బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో అభివృద్ధి, టైల్స్, టైర్ల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ నూనె పదార్థాలకి కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాన్ని, మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహ జీవనాన్ని పొందుకోవచ్చును, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యం వారికి లాభం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు, వస్త్ర వ్యాపారంలో అభివృద్ధి బాగుంటుంది, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, విద్యార్థిని విద్యార్థికి సమర్థ విద్యాభివృద్ధి, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం, సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో మంచి అనుకూలత, శుభస్థితి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవను ఆనందం గంజడం, వస్త్ర సౌఖ్యం, తప్పకుండా ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, అన్యోన్య దాంపత్య జీవనం, పుత్ర పౌత్రాభివృద్ధి పొందుకునే శుభయోగాలుగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అన్ని విషయాల్లో తగు చర్యలు తీసుకోవడం, తగు జాగ్రత్తలు పాటించడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, చిట్ ఫండ్స్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడవచ్చును, మత్స్యకారులకి మత్స్యంపద, రొజలు, చేపచ్చల వారికి లాభకరంగా ఉంటుంది, అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉంటుంది, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి లాభవంతమైన స్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనులకి ఆర్థిక లాభం, ఆనందయోగం, గౌరవం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, వస్త్ర దర్జీ చేనేత కార్మికులకు శుభయోగాలు, రుణ విమోచనం, రోగనాశనం, విద్యార్థి విద్యార్థికి విద్యాభివృద్ధి, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభాన్ని పొందిన అవకాశాలు, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, సంస్థ నుంచి మరో సంస్థకు మారవచ్చును, విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది, స్వదేశంలో కూడా ప్రయాణ లాభం ఆనందాన్ని కలిగిస్తుంది, వాహన యోగం ఉంటుంది, డ్రైవర్లకి, పెండలకి కలిసి వచ్చే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారం, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి ఖాయము, పాడి పరిశ్రమలో పౌరు లాభాలు, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మహిళా మండలకి లాభము,
ఈవెంట్ మీద వారికి బోర్బు అవుతుంది, వారికి తోలు పరిశ్రమ రెగ్జిన్ పరిశ్రమలో అభివృద్ధి ఖాయంగా చెప్పబడుతోంది. ఈరోజంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగం, ధన విద్య ఉద్యోగ వ్యాపార లావాదేవీలో అనుకూల శుభస్థితి, నూతన విలువైన బహుమానాలు అందుకునే అవకాశాలు కూడా ప్రస్తుతంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారందరూ కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.